హమాస్ చెరలో బందీలుగా ఉన్న తల్లి కూతుళ్ల విడుదలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. మానవీయ కోణంలో భాగంగా తల్లి కూతుళ్లను విడుదల చేసినట్లు హమాస్ గతంలో ప్రకటించింది. వీరి విడుదలలో ఖతర్ దేశం కీలక పాత్ర పోషించింది. తమ దేశంలో ఉన్న హమాస్ రాజకీయ కార్యాలయంలో అమెరికన్ల విడుదలపై సంప్రదింపులు జరిపిన ఖతర్ సంప్రదింపులు జరిపింది. ఈ విషయంలో ఖతర్ చూపిన చొరవను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసించారు. బందీలకి విముక్తి కల్పించేందుకు ఖతర్తో కలిసి తాము పనిచేసినట్లు తెలిపారు. షికాగోలోని ఇల్లినాయిస్కు చెందిన నటాలీ తన అమ్మమ్మ బర్త్డే పార్టీని చేసుకునేందుకు గాజా సరిహద్దుకు సమీపంలోని కిబ్బట్స్కు తల్లి జుడిత్తై రనన్తో కలిసి వెళ్లింది. అక్కడ హమాస్ జరిపిన మెరుపు దాడిలో వీరిద్దరూ ఉగ్రవాదుల చేతికి చిక్కారు. 14 రోజుల పాటు బందీలుగా ఉన్న వీరిని అక్టోబర్ 20 సరిహద్దుల్లో ఇజ్రాయెల్ సైన్యానికి హమాస్ గ్రూప్ అప్పగించింది. తన భార్య కూతుర్ని కలుసుకోవటంపై నటాలీ తండ్రి ఉరిరారన్ సంతోషం వ్యక్తం చేశారు. హమాస్ చేతిలో బందీలుగా ఉన్న తమ పౌరులతో సహా మిగిలిన బందీలను కూడా విడిపించేందుకు ఖతార్తో కలిసి పనిచేస్తున్నట్లు బైడెన్ తెలిపారు. ప్రపంచంలో ఎక్కడైనా అమెరికన్లు బందీలుగా ఉంటే వారి భద్రత కంటే మరేదీ ముఖ్యం కాదన్నారు. అమెరికా పౌరులను వారి ఇంటికి చేర్చేంత వరకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంటుందని అన్నారు.